విద్యార్థులకు పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని జ్యోతిష్మతి ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్ జువ్వాడి సాగర్రావు అన్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్లోని జ్యోతిష్మతి ఇంజనీరింగ్ కళాశాల నేటితో 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కళాశాల చైర్మన్ జువ్వాడి సాగర్రావు ఆధ్వర్యంలో సిల్వర్ జూబ్లీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తొలుత జ్యోతి ప్రజ్వలన చేసిన సాగర్రావు సిల్వర్ జూబ్లీ వేడుకలను ప్రారంభించారు. జ్యోతిష్మతి ఇంజనీరింగ్ కళాశాల స్థాపించి నేటితో 25 సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి కావడంతో ఈ సిల్వర్ జూబ్లీ వేడుకలు నిర్వహిస్తున్నట్లు సాగర్రావు చెప్పారు. జ్యోతిష్మతి ఇంజనీరింగ్ కళాశాలలో చదువుకున్న విద్యార్థుల్లో వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించిన ఘనత కూడా తమకే దక్కడం చాలా గర్వంగా ఉందన్నారు. విద్యార్థులకు పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చన్నారు. తమ బంగారు భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకుంటారని, వాటిని విద్యార్థులు వమ్ము చేయకుండా ఉన్నత శిఖరాలకు ఎదగాలని సూచించారు. ఇప్పటివరకు జ్యోతిష్మతి కళాశాల విద్యార్థులు 7 గోల్డ్ మెడల్ను సాధించారన్నారు. అలాగే మెరిట్ స్టూడెంట్కు 25,000 చొప్పున 5 సంవత్సరాలు స్కాలర్షిప్ అందజేస్తున్నామని సంబంధించిన చెక్కులను జ్యోతిష్మతి కళాశాల చైర్మన్ జువ్వాడి సాగర్రావు చేతుల మీదుగా అందజేశారు. జ్యోతిష్మతి ఇంజనీరింగ్ కాలేజ్ 24 వసంతాలు పూర్తి చేసుకొని 25వ వసంతంలో అడుగుపెట్టినటువంటి శుభ సందర్భంలో సిల్వర్ జూబ్లీ ఇయర్ ప్రోగ్రామ్ జ్యోతిష్మతి కళాశాలలో మా కళాశాల అధినేత శ్రీ జువ్వాడి సాగర్రావు గారు ఈ సందర్భంగా ప్రారంభిస్తూ అనేక కార్యక్రమాలకు మరి తెరతీయడం జరిగింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని స్కాలర్షిప్లో కూడా దాదాపు 13 మందికి మెరిట్ స్కాలర్షిప్ ఇవ్వడం జరిగింది. తదనంతరం కూడా ఈ సిల్వర్ జూబ్లీ మొత్తం ఇయర్లో అనేక ప్రోగ్రామ్స్, టెక్నికల్ ప్రోగ్రామ్స్, కల్చరల్ ప్రోగ్రామ్స్, స్పోర్ట్స్ ఈవెంట్స్, నెక్స్ట్ అనేక ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్స్ మరి చేయడం జరుగుతుంది. ఈరోజు విద్యార్థుల తల్లిదండ్రులతో సహా విద్యార్థులతో పాటు మరి ఓరియంటేషన్ ప్రోగ్రామ్ కూడా నిర్వహించడం జరిగింది. కళాశాల సుమారుగా మనకు 6 యూనివర్సిటీ గోల్డ్ మెడల్స్తో పాటుగా 2 ఫౌండేషన్ గోల్డ్ మెడల్స్ కూడా రావడం జరిగింది. గోల్డ్ మెడల్ల ఇంజనీరింగ్ కాలేజీలుగా ఘనకీర్తి సాధించిన చరిత్ర మన కాలేజీకి ఉంది. అత్యాధునికమైనటువంటి ల్యాబ్స్, లైబ్రరీ సదుపాయాలు, మరి ఉత్తమ శిక్షణ కలిగినటువంటి అధ్యాపక బృందం,